కౌరల్లి మల్లన్న కొండ కోనల్ల కొలువున్నవన్నో, మల్లన్న కౌరల్లి మల్లన్న కోర మీసాల దేవుడవన్నో, మల్లన్న కౌరల్లి మల్లన్న. రగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సంవిత ఇదొకటి పొద్దున్న లేస్తే మంత్రాలతో చప్పుతుంది. గీత వస్తే గీత అదేంది? నా పేరు సీత కదా, మా ఆయన ఏంది గీత అని పిలుతుడు? వస్తే గీత, పిలిచేది నిన్నే, చెవులు వినిపెట్టలేదా? ఏంటో చెప్పండి. ఎన్నిసార్లు పిలవాలి నిన్ను, చెవులు వినిపెట్టలేదా? అవును వినబడతలేవు. నేను పూజ చేసుకుంటున్నా. దేవుని మీద ఉన్నంత భక్తి శ్రద్ధలు చేసుకున్న మొగ్గుని మీద కూడా ఉండాలి. ఎన్నిసార్లు పిలవాలి నిన్ను, ఒకసారి పిలిస్తే రావచ్చు కదా? అసలు నన్ను ఎప్పుడు పిలిచినావు నువ్వు? యువతిలో పేరు పెట్టి పిలితే నేనెందుకు అత్త? అదేంది, నిన్ను అన్నిసార్లు పిలిచాను కదా గీత గీత అని. నా పేరు గీతనా? అయినా ఈ గీతావతి పొద్దు పొద్దునే దానికల వృత్తిలో. సారీ 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 సీత, మా ఆఫీస్ లో పనిచేసే వర్కర్ పేరు గీత. అలవాట్లో పొరపాటుగా అలా అన్నానే కాని కావాలనలేదు సీత. అంతేనా, అయితే కావాలని పిలిచారా? ఇన్నాళ్ళ మన సంసార జీవితంలో ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది సీత? అంతే. అది కాదండి, మీరు ముందు ఆ ఉద్యోగం మానేసేయండి, తెలంగాణకి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. పెట్టామేమో తెలంగాణలో, పోగడేమో ఆంధ్రలో, ఇదేం మంచిగా లేదు. పోతే 15 రోజులు అట్టే పోతావు, ఎప్పుడో వారానికి ఒకసారి వస్తావు. ఇదేం మంచిగా లేదు. ఒక్కోసారి మీ భాష అర్థం కాకపోతే వస్తున్నా తెలుసా? నేను కూడా దానికోసం ట్రై చేస్తున్నా సీత. మనం అనుకున్నప్పుడు జరుగుతుందా? కొంచెం టైం పడుతుంది. ఇక మాటలు అంటావా? నేను చేసేది అక్కడే కాబట్టి అక్కడ మాటలే అలవాటైనాయి. సరే సర్లే, భాష ఒక్కటే అలవాటు చేసుకున్నారా, ఇంకేమన్నా లేనిపోని అలవాటు చేసుకున్నారా? చీచి, నీ మీద నాకు నువ్వు దొరకడమే ఎక్కువ, మళ్ళీ నేను వేరేదైనా చూసుకోవడమా? నిజం చెప్పు సీత, నాకంత సీన్ ఉందంటావా? సర్లేండి, మీకు అంత సీన్ లేదన్న విషయం నాకు తెలుసు, కానీ పోయి మొహం కడుక్కొని స్నానం చేసాపో, చాయ్ పెడతా తాగుదాం. సరే సరే. ఏమిటో, ఆడదానికన్నా ఎక్కువ సోకులు పడుతున్నావు? ఎక్కడికి ప్రోగ్రామ్? ఏం లేదే, మన పక్క వీధిలో రజాకి సిద్ధు ఉన్నారు కదా. అనుకున్నా నువ్వు గిసంటి ప్రోగ్రామ్ ఏదో ఫిక్స్ చేసుకుని వచ్చి ఉంటావని. ఆఫీసులో ఉంటేనేమో రాతలు గీతలు, ఎప్పుడైనా ఇంటికి వస్తేనేమో దోస్తులు. వీళ్ళే ఇంపార్టెంట్ నీకు, నీకు పెళ్ళా అంటే అసలు అవసరమే లేదు. అరే, ఎప్పుడైనా వారం రోజులకో 10 రోజులకో ఇంటికి వస్తే పెళ్ళాంతో సరదాగా గడుద్దాం అన్న ధ్యాసే ఉండదు నీకు. అరే, నాకు ఒక డౌట్, నీకు పెళ్ళైంది, పెళ్ళ ఉందన్న విషయమైనా గుర్తుందా లేదా? పిచ్చిమొహం దానా,
నీ మీద ప్రేమ ఉంది కాబట్టి కదా 10 రోజులకు రోజు వస్తుంది. లేకపోతే నా ఆఫీసులో రాసుకుంటూ గీతను గీక్కుంటూ అక్కడనే ఉండేవాని కదే, నీ దగ్గరికి ఎందుకు వస్తాను? అది కాదండి, మీరు వచ్చింది నిన్నే కదా. వారం రోజులు అయినా ఉంటారో ఉండరో తెలియదు, ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు వెళ్ళిపోతారు. మీ దోస్తు గారిని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా కలవచ్చు. ఉన్న 4 రోజులైనా ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఆ విషయం నాకు తెలియదంటే వాళ్ళు చిన్ననాటి దోస్తులు కదా, కలిసి వెంటనే వచ్చేస్తాను. ఏమో నువ్వేంటో నీ ఉద్యోగం ఏంటో నాకేం అర్థమైతలేదు. పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమగా చూసుకునేటోనివి, ఎంత మంచిగా మాట్లాడేటోనివి, ఎప్పుడు చూడు నన్ను వదిలిపెట్టకుండా నా కొంగు పట్టుకుని తిరిగేటోనివి, అవన్నీ మర్చిపోయినవా? ఇప్పుడు కొంగు పట్టుకొని ఇచ్చినా కూడా పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతున్నావు. పిచ్చిదానా, నా పిల్లం కొత్తప్పుడు ఒక రకంగా పాతప్పుడు ఒక రకంగా ఎప్పటికీ ఉండదు. నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో గూటు కట్టుకున్న మహారానివి, అందుకే నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకున్నా. అవునండి, పెళ్ళైన కొత్తలో గడిపిన ఆ రోజులే వేరు, ఆ ఆనందాలే వేరు. కొత్త కొత్తగా ఉందది స్వర్గం ఇక్కడే అందది, కోటి తారలే పూల ఏరులే, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. ఇక్కడ మా ఆయన ఉన్నది కదా, మీరున్నారేంటి? అన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేడు వదనే, అందుకే ఇంటి దాకా వచ్చినావు. ఇంత లేడా? ఇప్పటిదాకా నాతోటి డ్రీమ్ లోనే ఉండే, ఇప్పుడే ఎట మాయమైపోయాడు దొంగనమ్మగుడు. అయినా మీరేంటి, మా ఆయన వచ్చిందని తెలవంగానే తోక పట్టుకుని ఇంటికే ఉరికెత్తారు? మీకు ఇంకేం పని పాట లేదా? పనుంది కాబట్టి వచ్చాం. వీళ్ళని ఇట్లనే వదిలేతే నా మొగుడొచ్చినప్పుడు ఆళ్ళ నాతో మాట్లాడకుండా నాతో ఉండకుండా చెప్తున్నారు. చెప్తా వీళ్ళ సంగతి. మీరేమనుకోనంటే మీ ఇద్దరితో ఒకసారి మాట్లాడాలి. ఏందో చెప్పు. అదే ఎవరైనా చూస్తారేమో, తలుపు లేచరండి. అదే అన్నతో కూడా చెప్పావు, ఏందో చెప్పు. అదే నిజంగా చెప్పారు కదా? నిజంగా చెప్ప. ఒట్టేయండి. మీ మీద కాదు, నా మీద. ఇప్పుడు చెప్పు. చెప్పాలంటే సిగ్గైతుంది. మీరు కళ్ళు మూసుకోండి. మూసుకోండి. చెప్పు. అదిలే ముందు నాకే కావచ్చు. ఇంకోసారి నా మగుడు రాగానే ఆయన వెనకాల తోక పెట్టుకుని వచ్చింది అనుకో, ఇప్పుడు మీ బొక్కలు చూరు చూరు చేసిన. మిమ్మల్ని కొట్టిన విషయం ఎవరికైనా చెప్పిడు అనుకో, బొక్కలు చూరు చూరు చేసుడు కాదు, మీ ఇద్దరు సంసారానికి పనికి రాకుండా చేస్తా. ఏమనుకున్నారు? దెబ్బలు ఎక్కడెక్కడ చూసుకున్నా. ఇందాక ఒక్క నిమిషం ఆగ్రా, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇందాక తలుపులు పెట్టుని ఈ విషయం ఎవరితో చెప్పొద్దంటే, మనం ఏమైనా చేస్తే చెప్పొద్దంటదే అనుకున్నా, కానీ ఆమె మనల్ని వేసిన పనికే చెప్పొద్దు అంటుందని ఇప్పుడు అర్థమైంది. మూసుకొని అరే అది బీరురా, ఏమన్నా మంచిది లారా, గట్ట తాగుతున్నావు. అరే నా యొక్క పేరు అయిపోదురా, ఇంకోటి కావాలన్నా. ఇంకొకట ఎందుకురా, అది స్ట్రాంగ్ బీరురా వారి. అరే ముంగట నేనే ఉన్నా,
కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొట్టింది. నొప్పులు ఎక్కడెక్కడ లేదు నాకు అర్థమైతలేదు. ఫోన్గా లేకపోతే డాక్టర్ గారికి పోయి సూది వేయించుకోవాలి, నొప్పుల సూది, లేకపోతే వసపడది. అవునరా, మనం ఏమన్నా ఆయన కోసం పోయినావా? అన్న కోసం పోయినాం కదరా. ఎందుకు మనల్ని పొట్టు పొట్టు కొట్టినట్టు ఏదో మనకి ఇచ్చినట్టు పెద్ద ఆశ పెట్టింది. బారా సూది వేయించుకుందాం. నీకంత ఓకేనా? నాట్ ఓకే, నో ప్రాబ్లం. బండి నడుపుతాం కదా, బరాబర్ నడుపుతాం. బండి అన్నచ్చింది మన కోసం కాదన్నమాట. అంతేగా అంతేగా, ప్రతిక దెబ్బలో తెలియనియా? అంతే, ఈ సమాజంలో ఆడవాళ్ళకున్న విలువ మన మగపాటికి వాళ్ళకి లేదు. వాళ్ళకు బస్సు ఫ్రీ, పింఛన్ ఫ్రీ, ఇంకా ఏం అడుగుతుంది? ఫ్రీ 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 రాధిక, నాకు దొరికినా ఇప్పుడు నేను మంచి లైఫ్ ఇస్తానే అంటే నువ్వు నా లావిట ఒకటి వీక్ తావు. ఉండు, నిజంగా చెప్తా. ఏంద్రా ఉండరా అని చెప్తా. తాగుబోతూ ఉండకూడక, నీ మొల్దారం దెంప, నీ నాశనం చెయ్య, మోర్లేస్ తొక్క, నిన్ను బొంద పెట్ట, దరిద్రుడా. మాటలు మంచిగానే, నీ నిన్ను గుద్దలంటే గీబడితోనే కూతున్నా. పెద్ద పెద్ద టిప్పల్లారి దేశం పట్టుకొచ్చి కూతుతా. నీ ఆయన ఇప్పుడు మంచిగా ఉన్నదా? నీకేమైంది? బెలుకు బెలుగు మంచిగా ఉంటాయి. మాటలు బాగా మాట్లాడతా కాకుండా నా ఉసురు ఊరికే పోతా, పెళ్లి పెట్టాకులు లేకుండా పోతావు దరిద్రుడా. పోనీలే రాధిక, వాడు కావాలని వద్దులే అంటున్నాడు కదా, వదిలే. నీకు తెలియదు బావా, వీడి ముఖానికి నేను కావన్నట్ట, వీడు నన్ను లవ్ చేస్తానట, పిచ్చ పిచ్చగా నచ్చిందట. వీడు వాట్సాప్ లో ఇవన్నీ మెసేజ్ పెట్టిండు బావా. వీడు ఇంకా నా గురించి ఎంత ఘోరంగా వర్ణించిండో తెలుసా దరిద్రుడా? నిన్ను బొందాలట. అవును, ఇంత పెద్ద ఘనకార్యం ఎప్పుడు చేసావురా? అరే ఈ నా కళ్ళు ఎప్పుడో పడ్డదిరా, ఇక తాగిన మత్తుల ఇక ఉన్నాయని కక్కిన బాగా మండినట్టున్నది. దానికి అప్పటి కనవాలే, ఇప్పుడు కనబడ్డగా ఇక మొత్తం తీస్తాను, కూది మొత్తం తీస్తా. మామూలుగా మండనట్టు లేదురా, అంతే. అందుకే గట్టి నేర్పుతాను నిన్ను. నీ తాగుత మొత్తం చెప్పు అబ్బా. ఏమో తాగనట్టే. ఏం గుణుకుతున్నారో నీ అయ్యా? రే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకోసారి నా జోలికి వచ్చావనుకో నిన్ను జైలుకు జైలుకు పంపుతా పాడతా. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. మేము ఆడలం కాదు కదా, మేము లేతాం. అదు అర్థమైందన్నా నీ హెల్పింగ్ నేచర్ ఏంటో అర్థమైంది. చిన్నప్పటి నుంచి దోస్తులు అని మర్చిపోయి పక్కింటి రాధికను పట్టుకొని ముట్టుకొని దెబ్బలు తొలిగినాయా? ఏదో ఆడపిల్ల అని చెప్పి అమ్మాయిని ముందు లేపాను రా, అంతేగాని వేరే ఉద్దేశం ఏమి లేదురా. అద్దా చాలు, మళ్ళీ ఎప్పుడన్నా రోడ్డు రాధిక అడ్డం పడ్డప్పుడు
ఫోన్ చేస్తా, నువ్వు బండి మీద డ్రచ్చి హ్యాపీ తలిగినయ్యా అని ముట్టుకొని లేవడదు. నీకు నీ సోఫాకు నమస్కారం. నీకేదో ఫోన్ వస్తుంది చూడు. హలో సీతా, సీతా, సీతా వస్తున్నానండి. ఫోన్లో ఎవరు? అదా పక్కింటి వాడా పద్మక్క, కొత్తగా చిట్టి ఎత్తందట, నువ్వేమన్నా ఉంటావా అని అడిగింది అంతే. ఏమండి మిమ్మల్ని నేను ఒకటి అడుగుతా, అబద్ధం చెప్పకుండా చెప్తారా? నాలో సగ భాగం నువ్వు, నాతో ఏడడుగులు నడిచని వాళ్ళందరినీ విడిచిపెట్టి నన్ను నమ్మి వచ్చావు. ముఖ్యంగా ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్పెవరున్నారు సీత. అలాంటిది నీతో నేను అబద్ధం ఎందుకు చెప్తాను? ఏంటో అడుగు సీత. అయ్యయ్యో ఇప్పుడు నేను ఏమన్నానని అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు? సడన్ గా నేను చనిపోతే మీరు ఏం చేస్తారు అని అడుగుదాం అనుకున్నాను అంతే. ఏం మాట్లాడుతున్నా సీత? ఇంకొకసారి మాట నీ నోరు ఎంత వినిపిస్తే నీకంటే ముందు నేనే చచ్చిపోతా. బ్రతికిన ఇద్దరం కలిసే బ్రతకాలి, చనిపోయిన ఇద్దరం కలిసే చనిపోవాలి అంతేకాని నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను సీత. మీ కూడా అన్న కోసం రాలే వదనే, నీకు తెలియని విషయం నువ్వు నమ్మలేని నిజం ఒకటి చెప్పుదామని వచ్చినావు. నాకు తెలియని విషయం నేను నమ్మలేని నిజం ఏంటది చెప్పురా. ఆంధ్రలో అవకరి చేసి అన్న పదవుల కోసారి మీకోసం వస్తాను అనుకుంటారా? కాదు, ఎదింట్లో ఉన్న రాధిక కోసం వస్తాడు. అంతేకాదు వదనే, నీ కొంపలో కుంపెట్టి పెట్టి మీ ఆయనతో నడి రోడ్డు మీద బరిదేగించి శేష భాగవతం మొత్తం మామ దగ్గర ఉంది చూపెట్రా. సి వదన సి. అన్నకి నెలకు 60-70 జీతం వస్తాయి కదా, అన్నను గోకి ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు గీకురామని దాని ప్లాను. అమ్మ నా పొట్టిదానా, నీకు నా మొగుడే దొరికిందాని చెత్తని సంగతి. వదనే ఈ ముచ్చట మనసులో పెట్టుకో, మళ్ళీ అన్నతో గాని చెప్పినట్టు సీత. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, స్నానానికి వేణీళ్ళు పెట్టు. ఎక్కడికో సినిమాకా, రెస్టారెంట్ కా, లేకపోతే ఎక్కడికైనా పార్క్ కా, ఎక్కడికి వెళ్దామంది ఆ పొట్టిది.
అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు సీత, ఎవరా పుట్టిది? నువ్వు సెలవు దొరికినప్పుడు వాళ్ళ ఇంటికి అత్తుంటే నువ్వు నా కోసం వస్తున్నావు అనుకున్నా, కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు పొట్టి రాధిక కోసం వస్తున్నావు అని. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది మీ పాగోతం? అది నాకు వరుసకి మరదలైనా కూడా ఇప్పుడొచ్చా బావా అన్నా కూడా నేను అసలు దాన్ని పలకరించకుండా వెళ్ళిపోయేదాన్ని. నేను అట్లాంటిది నా మీద నేరాలేస్తావా? ఏ నటిస్తున్నారండి, మీ ఇద్దరికి ఏ సంబంధం లేకుండా రోడ్డు మీద దాంత కురుకుతున్నారా? అప్పట్లో వెంకటేష్ గారితో ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియరాలు సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అయింది, అదే సినిమా ఇప్పుడు మీతో తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుందేమో. అంతలా నటిస్తున్నారు. నీకెవరేం చెప్పారు ఏం చూసావో అంతా అబద్ధం. అనవసరంగా నీ బుర్ర పాడు చేసుకుని నా బుర్ర పాడు చేయకు. ఏదో 4 రోజులు సెలవు దొరికిందని నీతో గడుపుదామని వస్తే ఈ కొత్త బాగోతం ఏంటి? చిచ్చి అసలు నిన్ను కాదు అనాల్సింది, ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించిన ఆ రాధిక ననాలి. ఉండే చెప్తాను సంగతి పట్టున్నా. ఎందుకొచ్చిందా? నువ్వు నా మొగుడు ఇద్దరు కలిసి సినిమా పోతున్నారట కదా, నన్ను కూడా తీసుకుపోతారేమో అని అడుగుదామని వచ్చిన. నీ మొగుడు నాతో ఎందుకు సినిమాకి వస్తాడు, నేను ఎందుకు పోతా? ఎప్పుడన్నా బయట కనబడితేనే తలకాయ కిందకు వేసుకొని పోతాడు, అటువంటిది నేను ఎందుకు సినిమాకి పోతా? అక్క నీకెవరో కావాలని చెప్పినట్టున్నారు. కావాలని ఏం చెప్పలేదు, ఉన్న విషయాన్ని చెప్పిర్రు. నిజాన్ని కప్పి ఉచ్చారని చూడకు. ఎన్ని రోజుల నుంచి తాగుతుంది మీ రంకు బాగోతం? చూడక్క, ఇంతసేపు నాకంటే పెద్దదాని అని మర్యాదగా ఊకున్నా, నా మీద లేనిపోయిన నిందలేస్తే బాగోదు చెప్తున్నా. ఊకోపోతే ఏం చేస్తావే? నా ముగుడిని వల్లేసుకుని నాకే సవాలు సురుతున్నావు అని పొట్టిదానా? భూమికి జానడు ఉండవు, నా పక్కన నిల్చుంటే నా భుజాలు కడుగుడు రావు. నీకు నా ముగుడు కావాల్సి వచ్చిందని నీ సంగ చెప్తాగే. ఏందే నా ఇంటికి వచ్చి నా మీద నిందేసి అన్న మాట్లాడతాను? రాయి నీ సంగతో నా సంగతో చూసుకుందాం ఊకున్న కొద్ది. పొట్టిదానా నువ్వు, నన్ను ఇడు తావే, 15 రోజులు నీకు తిచ్చే. ఏదే ఇంకోసారి లేని నింద మోపి నా ఇంటికి వచ్చినావనుకో, నా నిజ స్వరూపం చూపిస్తా ఏమనుకుంటావో. చూపి ఏ చూపి, నేను కూడా చూపిస్తా. నువ్వు ఇంకెప్పుడైనా నా మొగుడితో కనిపించాలి, అప్పుడు నా నిజ స్వరూపం చూపిస్తా నీకు కూడా. నేను ఇస్త్రీ షాప్ లో బట్టలు ఇచ్చాను సీత, ఇల్లు తెచ్చుకుంటాను. సరే పోయి తెచ్చుకో. ఏంటో ఇది, పూజకి పువ్వులు. అవును ఈ పుట్టిది ఉందా? ఎన్నిసార్లు చెప్పాలి నా ఇంటికి రావద్దని, ఎందుకు బాధ చేస్తావా? చూసుకోవాలంటే ఏమనుకుంటారా? తప్పే ఉంది, మీ మీద నా మొగుడి మీద అనుమానం ఉంది కాబట్టి వచ్చి చూస్తున్నా. అయినా నా మొగుడు నీకు అంతగానో నచ్చింది అని చేసుకుంటావా? ఆయన పెళ్లి కావాలంటే నేను విడాకులు ఇస్తా, దమ్ముంటే ఆయన పెళ్లి చేసుకోయి. ఏయ్ లేనిపోని నిండా వేసి నన్ను రెచ్చగొట్టకు, తిక్క లేచింది అనుకో. ఏం చేస్తావో నాకే తెలియదు. నువ్వు చేస్తావే నాకు మా తెలుసు నువ్వు చేస్తావని, అప్పుడు చూపిస్తా నా ప్రతాపం ఏందో. ఏం చూపిస్తావో చూపించుకోవే. అదేదే చూపిస్తా చూపి. ఏ
సీత ఏంటండి? రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నా బట్టలు అనే సరిది బ్యాగ్ లో పెట్టావా? మీరు ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చారు కదా, బ్యాగ్ లో పెట్టినా. మరి నా ఐడి కార్డు పర్సు కనిపించట్లేదు. అక్కడే బీవోలో పెట్టుంటా చూడండి. పర్సు ఎక్కడ పెట్టింది? ఏంటిది ఫైల్ హాస్పిటల్ ఫైల్ లాగా ఉంది, ఎవరిది? సీత సీత వస్తున్నారండి. ఇన్ని రోజుల నుంచి నిజం నాకెందుకు చెప్పలేదు? నీకు క్యాన్సరా? వదనే వదనే వదనే, ఇక్కడ ఉన్నావా? ఇంటి ముట్ట ఎక్కడన్నా వదనే. ఏంటి పిల్లగా అంత ఆగమాగం ఉన్నా? కాదు వదనే, అసలు నిజం చెప్పుదామని వచ్చిన. ఏంటిది అది? ఏం లేదు వదనే, రజక్ గారు నేను కావాలనే లేని అబద్ధాన్ని నిజంగా మార్చి ఇట్లా మీ ఇద్దరి మధ్య లొల్లి పుట్టించినాం. రజక్ గారు నేను ఇష్టపడుతున్నాని, వాడిని నువ్వు వద్దన్నావని, ఆ రోజు బండి గుద్దినప్పుడు మా ఇద్దరిని తిట్టినావని, ఇదంతా మనసులో పెట్టుకొని రజక్ గారు ఇల్లు లేనిపోయినదంతా కావాలనే చెప్పిండు వదనే. ఎంత పని చేసిండ్రు పిల్లగా, మీరు చేసిన చిన్న తప్ప. మీరు చెయ్యటి పచ్చని సంసారంలో నిప్పు మోసుకున్నారు. ఈ విషయం తోటి వాళ్ళు ఎంత లొల్లి పెట్టుకుంటున్నారో తెలుసా? ఎంతలో ఈ విషయం సీతకు చెప్పాలి. ఏం మనుషులున్నారు మీరు? సీత ఇన్ని రోజులు ఈ నిజాన్ని నాతో ఎందుకు దాచా? నీకు క్యాన్సర్ ఉందన్న విషయం నాకెందుకు చెప్పలేదు? పెళ్లికి ముందు తండ్రి, పెళ్ళైన తర్వాత భర్త. ఏ ఆడపిల్లకైనా అండగా ఉండాలి. అట్లుండకపోతే ఆ ఆడపిల్ల జీవితంలో అనాదంటారు. కానీ మీరు నాకు ఆ లోటు ఎప్పుడు కనబడకుండా చూసుకున్నారండి. అట్లాంటి మిమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోతున్నానని ఎట్లా చెప్పమంటారండి? బంగారు చిలకమ్మా నీ భవితే పంజరమా ఇలాపై విలయల్లా మనసంటూ ఉంటే పరమాత్మ నీకు ఈ ప్రాణమునెంత హింసలు పెడతావా? భూమిపై తెంచుకుపోవే వెళ్ళిపోతున్నారండి. జన్మంటూ ఉంటే మీకే భార్యగా రావాలని భగవంతుడిని వేడుకుంటారండి. మనసంటూ ఉంటే పరమాత్మ నీకు ఈ ప్రాణము నింత హింసలు పెడతావా? భూమిపై తెంచుకుపోవే సం
నువ్వు లేకుండా నేనుంటే నేనే, నువ్వుంటే ఈ ప్రపంచాన్ని జయించిన నేనే. అలా మాట్లాడికే సీత, నువ్వు లేకుండా ఎలా బతుకుతా నేను చెప్పు. ఇన్ని రోజులు నువ్వు నా పక్కన ఉంటే ఈ ప్రపంచాన్ని జయించినట్టుగా ఉండేది నాకు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానంటే నేను ఎట్లా ఉంటాను సీత? ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలి, నిన్ను కాపాడుకుంటాను. పద సీత, హాస్పిటల్కి వెళ్దాం. నన్ను క్షమించు రాధిక, నువ్వు ఎట్లాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. నేను చచ్చిపోతే అనాథ అయిపోతాడని, అందరూ ఉండి అనాథగా బతుకుతాడని, అట్లాంటి పరిస్థితి ఆయనకు రావద్దని. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత ఆయనకి భార్యగా నువ్వైతే ఆయనకు తోడుగా ఉంటావని నాకు అనిపించింది. అందుకని అందుకని నిన్ను నేను కావాలని రెచ్చగొట్టా. నీ మీద లేనిపోని నింద మోపితే ఆయనకి దగ్గర అవుతావేమో, ఆయన పెళ్లి చేసుకుంటారేమో అని అనుకున్నానే గాని నిన్ను బంధనం చేద్దామని మాత్రం కాదు రాధిక. నువ్వు ఏ పాపం తెలియని అమాయకురాలివి. నీకు పెళ్ళైన 6 నెలలకే యాక్సిడెంట్ లో నీ భర్త చనిపోయాడు. అప్పటి నుంచి నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు. నేను చనిపోయిన తర్వాత నేను ఒకరి ఒక్కొక్కరు తోడుగా ఉన్నాడు. అందుకే నేను ఈ పని చేశాను. అంతేగాని నిన్ను అవమానించాలని కాదు, నిన్ను అని రాని మాటలన్నా. నన్ను క్షమించరాది సీత, బతికినంతకాలం నాతో బతుకుతానని మాటిచ్చావు సీత, ఉన్నంతకాలం నాతోనే ఉంటానన్నావు కదా. ఇప్పుడు మధ్యన వచ్చిందండి, మధ్యలోనే వెళ్ళిపోతావు అంటావా? నువ్వు లేని చేతితో నేను ఎలా గడుపుతాననుకున్నావు సీత? నీకేం కాదు సీత, హాస్పిటల్కి వెళ్దాం పద, వెళ్దాం పద. అదండి ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం ప్రయోజనం లేదు. మీరు బాధపడతారని మీరు చెప్పలేదు కానీ నేను ఎన్నోసార్లు హాస్పిటల్ చూపించుకున్నానండి. మీకు తెలియకుండా నేను డాక్టర్తో చాలా సార్లు మాట్లాడానండి. చెప్పండి డాక్టర్ గారు, చివరిగా నాకు క్యాన్సర్ బాగా మొదలైంది. నేను ఇంకెక్కువ రోజులు బతకనని తెలిసాక ఏం చేయాలో నాకు తెలియలేదండి. నా స్థానంలో మీకు భారీగా ఎవరిని ఉంచాలా అని ఆలోచిస్తున్నానండి. కరెక్ట్గా అదే టైంలో మీకు రాధికకు సంబంధం ఉందని రజా సిద్ధు వచ్చి మీరిద్దరు కలిసిన వీడియోలు ఫోటోలు నాకు చూపించారండి. దాన్ని ఆసరాగా చేసుకొని నేను ఇలా ప్లాన్ చేశానండి. అక్క, నీకేం కాదక్క,
నీకోసం ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టాడక్క. పాక ఆకపోనా పాక. ఏమండి, నా జీవితంలో ఏదైనా అదృష్టం ఉంది అంటే మీరు నాకు భర్తగా దొరకడమేనండి. అంతకుమించి వేరేది లేదండి. ఇక నుండి మీ ప్రేమానురాగాలు పొందడానికి, మీతో దాంపత్య జీవితాన్ని గడపడానికి నాకు అదృష్టం లేదండి. మిమ్మల్ని మోసం చేసి నేను వెళ్ళిపోతున్నానండి. జీవితంలో అందమైన భార్య దొరకడం కాదు సీత, భర్తను అర్థం చేసుకునే భార్య దొరకటమే గొప్ప సీత. అలాంటి భార్యని నాకు దేవుడిచ్చింది. నువ్వే లేకపోతే నేను సంతోషంగా ఎలా ఉంటాను సీత? అందుకేనండి ఇవన్నీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. చచ్చిపోయిన తర్వాత ఆత్మ ప్రశాంతంగా ఉండాలంటే మీరు రాధికను పెళ్లి చేసుకొని నన్ను చూసుకోండి. నాతో ఉన్నట్టుగానే రాధికతో కూడా ఉండండి. సంతోషంగా ఉండాలి, నాకు అదే కావాలి. కంటిరెప్పకు తెలియకుండా కన్నీళ్ళని దాచావా, చెట్టు కూలింది ఇంక నీడలేదమ్మా, పొద్దుకు కింది అంత చీకటేనమ్మా, నీవు లేకుంటే మాకు దిక్కెవరు.